సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ మన యొక్క ఇండియాలో చూసినట్లయితే గా మోటో నుంచి మోటో జీ ఫిఫ్టీ వన్ ఫైవ్ జీ మొబైల్కి మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం అంటే ఈ యొక్క మొబైల్ మనకు కెమెరా పరంగా ఎలా ఉంటుంది అండ్ అక్కడ ఫిఫ్టీన్ థౌసండ్లో ఇది మనకు వర్తా కాదా దీని యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చా లేదా లేకపోతే ఇదే ఫిఫ్టీన్ థౌసండ్కి అక్కడ మనకు బెటర్ మొబైల్ ఏదైనా ఉందా లేదా అనేది రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక వన్ థర్టీ లైక్స్తో టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఇది మనకు యాజ్ ఆఫ్ నో సింగిల్ కాన్ఫిరేషన్లో మాత్రమే మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది అది మనకు ఫోర్ జీబీ తో సిక్స్టీ ఫోర్ జీబీ తో ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ థౌసండ్ త్రిపల్ రూపీస్ కి మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది సో దీంట్లో మీకు రెండు కలర్స్ అయితే వస్తాయి ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ కలర్ అయితే వచ్చిందన్నమాట సారీ ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఇంకోటి వచ్చేసి సిల్వర్ కలరు అవేవారు కలర్స్ వచ్చేసి కంప్లీట్గా పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను ప్రెసిఫ్గా ఇదే కలర్ తీసుకోమని కూడా మిమ్మల్ని అయితే పుష్ చేయలేను నాకు నచ్చింది మాత్రం బ్లూ కలర్ బాగా నచ్చింది మరి మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ ఈ యొక్క మోటో జీ ఫిఫ్టీ వన్ దీనికి సంబంధించిన ఫస్ట్ సెల్ మనకు ఫ్లిప్కార్ట్లో ఈ నెల డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది మరి డిసెంబర్ సిక్స్టీన్త్ నా ఫస్ట్ సెల్ ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ముందుగానే తెలుసుకుంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఫైనల్గా ఈ యొక్క వీడియో చివరిలో మీకు అయితే తెలిసిపోతుంది అండ్ దీంట్లో చూసినట్టు అయితే మీకు ఫైవ్ జీ అని చెప్పారు కాబట్టి దీంట్లో మీకు ఎగ్జాక్ట్లీగా టూ వల్ ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్ అయితే వస్తుంది సో మీకు ఒకటి కాదు రెండు కాదు డైరెక్ట్గా టూ ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు ఫైవ్ జీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఇంకో అప్డేట్ ఏమంటే దీన్ని మీకు కంప్లీట్గా డివల్ సిమ్స్ అయితే ఇచ్చారు కదా రెండు మీరు ఫైవ్ జీ సిమ్స్ అట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక గ్రేటర్ ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు సో దీనికి ప్రైస్ విషయాలు అయితే మనకు ఈ రకంగా ఉన్నాయి ముందుగా మనం దీని యొక్క డ్యామిన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం అంటే ఈ యొక్క మొబైల్ మీకు లైట్ వెయిట్గా ఉంటుందా లేదా స్లిమ్గా ఉంటుందా లేదా బ్లాక్స్ అని మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా దీని గురించి మాట్లాడుకున్నాం ఈ యొక్క మోటో జీ ఫిఫ్టీ వన్ ఫైవ్ జీ మొబైల్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్లీ మీకు నైన్ పాయింట్ వన్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అలాగే మనకు టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ పాలి కార్బొనేట్ బాడీతో మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో స్లిమ్ మొబైల్ కాదు అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ మొబైల్ కూడా కాదు మీరు మర్చిపోయి యొక్క మొబైల్ స్లిమ్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుందని తీసుకుంటే మాత్రం మీరు అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నైన్ పాయింట్ వన్ ఎంఎం అనేది కొంచెం లావుగా ఉండటం అయితే జరుగుతుంది ఒక మొబైల్ మీకు స్లిమ్గా ఉంటుందా లేదా అనేది ఒక బ్లైండ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను చూడండి అది మీకు అరౌండ్ సెవెన్ పాయింట్ టూ ఎంఎం నుంచి సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం వరకు ఏ మొబైల్ థిక్నెస్ ఉంటుందో అది మీకు స్లిమ్నెస్ క్యాటగిరీ కిందికి వస్తుంది మీకు మోర్ దాన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఇంకా క్రాస్ అయిందంటే మాత్రం డెఫినెట్గా యొక్క మొబైల్ మీకు కొంచెం లావుగా ఉండడం అయితే జరుగుతుంది అండ్ అక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ ఏ మొబైల్ కన్నా సరే క్రాస్ అయిందంటే మాత్రం డెఫినెట్గా అది మనకు లిటిల్ వెయిట్ కొంచెం వెయిట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ కొంచెం లాగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం కొంచెం వెయిట్ అయిన మొబైలే సో ఈ రెండు విషయాల్లో మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే కావాల్సింది అండ్ ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లే నుంచి స్టార్ట్ చేద్దాం ఈ యొక్క డిస్ప్లే మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచ్ రా ఫుల్ హెచ్ఆర్ ప్లస్ ఐపీఎస్ఎస్ డిస్ప్లే అయితే ఇచ్చారు అలాగే వన్ ట్వంటీ హౌస్ రిఫ్రిక్చర్ సపోర్ట్ ఉంటుంది అలాగే మీకు సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారనమాట అక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచ్ ఇచ్చే డిస్ప్లే మొబైల్ ఒక్కటి కూడా లేదు అది ఏదైనా బ్రాండ్ ఉందా అంటే ఖచ్చితంగా అది మోటో నుంచి అండ్ ఇదే కదా మనకు మోటో నుంచి మోటో జీ సిరీస్ లో మనకు చాలా మొబైల్స్ అయితే వచ్చాయి కదా జీ ఫార్టీ ఫీచర్ అని జీ సిక్స్టీ అని అది కూడా మనకు చాలా పెద్ద డిస్ప్లేస్తో యూస్ చేయడం అయితే జరిగింది మేజర్గా మీకు పెద్ద డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకు డెఫినెట్గా ఇక్కడ మొబైల్ అయితే ఒక బెస్ట్ అడ్వాంటేజే అండ్ అలాగే వన్ థర్టీ హౌస్ రీఫ్రిజర్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఇక మొబైల్ మీకు కొంచెం స్మూత్గా ఉండడానికి వన్ న్వంటీ రిఫ్రెష్ రేట్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ అవుతే అవుతుంది అట్ ది సేమ్ టైం మీకు మొబైల్లో గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఇక వన్ ట్వంటీ హౌస్ రీఫ్రిచర్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఏ గేమ్స్ అయితే మీకు నైంటీ హర్స్ నుంచి వన్ ట్వంటీ హర్స్ వరకు సపోర్ట్ చేస్తుందో ఇక గేమింగ్ వచ్చేసి మీరు ల్యాక్ ఫ్రీగా ఎటువంటి ఫ్రేమ్ డ్రాపింగ్ లేకుండా మీరు చాలా స్మూత్గా అయితే ఆడగలుగుతారు అండ్ ఆవియస్లీ దీనికి సైడ్ మోడ్ టైపింగ్ అయితే స్కానర్ అయితే ఇచ్చారు ఇది కూడా మీకు చాలా ఫస్ట్ గా అవడం అయితే జరిగింది ఈవెన్ ఇట్ వాస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం అండ్ ఆ తర్వాత మనం దీనికి కెమెరా గురించి మాట్లాడుకుందాం దీంట్లో కెమెరా ఫర్ ద ఫస్ట్ టైం ఫిఫ్టీ మెగాపిక్సల్ తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు ఇందులో ఒక ప్రత్యేకత అయితే ఉంది ముందుగా నేను బ్యాక్సే కెమెరా గురించి చెప్పేసి ఆ తర్వాత ఫ్రంట్ సర్ఫిక్ కెమెరా అయితే వద్దాం మీకు సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచర్డ్తో వస్తుంది తర్వాత ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రావెడింగ్ లెన్స్ కోసం ఆ తర్వాత మనకు టూ మెగాపిక్సల్ విజన్ కెమెరా అయితే ఇచ్చారనమాట మీరు బ్యాక్సే కెమెరాస్తో అప్ టెన్ ఎయిటీ పేర్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు మాత్రమే వీడియో అయితే రికార్డ్ చేయగలరు చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ దీంట్లో మీకు ఫోర్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు సో ఇది అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి దీంట్లో మీకు ఫోర్ వీడియో రికార్డింగ్ అయితే లేదు అండ్ దీంట్లో ప్రత్యేకత ఏమంటే ఒక ఫిఫ్టీ మెగాపిక్స్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు కదా అందులో మనకు అల్ట్రా వైడింగ్ లెన్స్ కోసం ఎయిట్ మెగా పిక్సెల్ ఏదైతే ఇచ్చారు దీంట్లోనే వీళ్ళు అల్ట్రా వైడింగ్ లెన్స్ కోసం ఎట్ ది సేమ్ వీళ్ళు ఏం చెప్పారంటే డెప్ సెన్సార్ కూడా ఎయిట్ ఎంపీనే అండ్ అల్ట్రా వైడింగ్ లెన్స్ కూడా ఎయిట్ ఎంపీనే అని వీళ్ళు రెండు దీంట్లోనే ఎంబైడ్ చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు సో ఈ రకంగా చూసినట్టయితే కంప్లీట్గా మనకు ఒక క్వాడ్ కెమెరా సెక్షన్ కిందకి వస్తుంది కాకపోతే ఇది మనకు ట్రిపుల్ కెమెరా మాత్రమే డెప్ సెన్సర్ అనేది రియల్ లైఫ్లో మరింత ఎక్కువగా యూజ్ అయితే ఏమీ కాదు కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి బొకెఫ్కి కొంచెం అయితే యూజ్ అవుతుంది కాబట్టి మనకు టూ మెగాపిక్సల్ మ్యాక్రో టూ మెగాపిక్సల్ డెప్ ఇవైతే పెద్దగా మనకు మ్యాటర్ అయితే చేవు అండ్ ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు థర్టీన్ మెగాపిక్సల్ వచ్చిన పంచుల కెమెరా అయితే ఇచ్చారు ఇది మనకు గ్లోబల్ వేరియంట్ అనమాట గ్లోబల్ వేరియంట్ మోటో జీ ఫిఫ్టీ వన్కి మీకు థర్టీన్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇస్తే చైనీస్లో లాంచ్ చేసిన మోటో జీ ఫిఫ్టీ వన్కి మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ పంచుల కెమెరా అయితే ఇచ్చారు వీళ్ళు ఈ రకంగా వింత చూపులు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు మనకి ఇంటర్లో థర్టీన్ మెగాపిక్సల్ అయితే ఇచ్చారు హవెవర్ కెమెరా పరంగా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు మీరు అవేవారి యొక్క మొబైల్తో అప్ టెన్ ఎయిటీపీ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు మాత్రమే అయితే రది ఫ్రెండ్స్ కావచ్చు ఆరు బ్యాక్ కావచ్చు మీరు టెన్ ఐటీపీ వరకే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు మీకు ఫోర్కే వీడియో రికార్డింగ్ అయితే ఏమీ ఉండదు అనమాట ఓవరాల్గా అక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ కేటగిరీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పుకోవచ్చు మీకు ఒకవేళ ఫిఫ్టీన్ థౌసండ్లో మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నకు వాళ్ళు ఖచ్చితంగా యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఆ తర్వాత దీంట్లో లేటెస్ట్ ప్రాసెస్ దీంట్లో ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం దీంట్లో మనకు కోల్కమ్ ద్వారా వచ్చిన కోల్కమ్ శామగన్ ఫోర్ ఎయిటీ ప్లస్ ఫైవ్ జీ ప్రాసర్ యూజ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు ఎయిట్ మీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అన్నమాట అక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్లో మన కెండలో ఫర్ ద ఫస్ట్ మొబైల్ ఈ యొక్క మోటో జీ ఫిఫ్టీ వన్ అయ్యి ఈ యొక్క సామిగన్ ఫోర్ ఎయిటీ ప్లస్ ఫైవ్ జీతో యూజ్ చేసి అండ్ మీకైతే ఆవియస్లీ ఇంకా డౌట్ వస్తుంది ఈ యొక్క మొబైల్ మనకు ఫ్రీ ఫైర్ ఆడొచ్చా లేదా లేదా పబ్జీ ఆడొచ్చా లేదా తర్వాత సిటీ ఇలాంటి గేమ్స్ ఆడొచ్చా అంటే మీరు ఓన్లీ ఈ యొక్క మీడియం సెట్టింగ్స్లో ఆడితే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఫ్రేమ్ డ్రాపింగ్ లాగింగ్ ఇష్యూస్ ఇలాంటివైతే ఏమి ఫేస్ చేయరు వెన్ ఓ యూ ప్లేన్ అల్ట్రా అండ్ ఎక్స్ట్రీమ్ షెట్సింగ్స్ డెఫినెట్గా మీరు కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే ఫేస్ చేస్తారు సో నేను చెప్పేది ఏమంటే వీలైనంత వరకు మీడియం సెట్టింగ్స్లో అయితే ఆడండి ఈ యొక్క అయితే మీకు చాలా సూపర్గా అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత ఆటో బాక్స్ మీకు హండ్రెడ్ లెవెన్త్ వస్తుంది దీంట్లో మీకు కంప్లీట్గా స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి యాడ్స్ కానివ్వచ్చు ఎటువంటి బ్లోటర్ కానివ్వచ్చు ఎటువంటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇలాంటివైతే మీరు ఏమి ఫేస్ చేయరు కంప్లీట్గా మీకు క్లీన్ స్టాక్ అండ్రెడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఓవరాల్గా ఒక మీడియం లెవెల్ గేమర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కూడా ఒక మొబైల్ అయితే తీసుకోవచ్చు అండ్ ఆ తర్వాత దీని యొక్క ర్యాము దీని యొక్క రోమ్ దీంట్లో మీకు కంప్లీట్గా హైబ్రిడ్ సిమ్ కార్స్ స్లాట్ అయితే ఇచ్చారు ఒక సిమ్ ఒక మెమోరీ అయినా వేసుకోవచ్చు లేకపోతే రెండు సిమ్ కార్డ్స్ అయినా వేసుకోవచ్చు అండ్ ఇంకోటి మనకు సింగిల్ కాంకరేషన్తో మాత్రమే తీసుకొచ్చారు ఫోర్ జీబీ ర్యామ్తో సిక్స్ ఫోర్ జీబీ ఇంటర్స్తో ఈ ట్రెండ్లో చిన్న పిల్లడైనా సరే సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్ అయితే అడుగుతున్నాడు మరి దీంట్లో ఫోర్ జీబీ ర్యామ్ అయితే ఇచ్చారు సిక్స్ జీబీ ర్యామ్ ఇచ్చింటే డెఫినెట్గా వన్ ఆఫ్ ద కెవ్వు మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట సో అన్ఫార్చునేట్లీ దీంట్లో మీకు ఫోర్ జిబీ ర్యామ్ సిక్స్ ఫోర్ జీబీ స్టోరేజ్ మాత్రమే ఇచ్చారు మీకు సిక్స్ ఫోర్ జీబీ డెఫినెట్గా అయితే తక్కువ వస్తుంది అటువంటి సిచ్యువేషన్లో మీరు ఈ యొక్క మెమరీ కార్డ్ వేసుకుని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు స్టోరేజ్ పరంగా కూడా యొక్క మొబైల్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఇంకోటి ఫిఫ్టీన్ థౌసండ్లో అక్కడ ఫోర్ జీబీ ర్యామ్ బై చేయచ్చా లేదా అంటే డెఫినెట్గా అయితే బై చేయచ్చు కాకపోతే మీరు ముఖ్యంగా గేమర్సే ఖచ్చితంగా గేమింగ్ కోసమే కావాలనిపిస్తే ఈ యొక్క మొబైల్ గేమింగ్ కోసం మీకు మీడియం సెట్టింగ్స్లో మాత్రమే యూజ్ అవుతుంది మీకు ఖచ్చితంగా కొంచెం టఫ్ గేమింగ్ ఆడేవాళ్ళు స్నాఫ్యాన్ సెవెన్ థర్టీ టూ జీనో లేకపోతే శాఫాగన్ సెవెన్ ఫైవ్ నో సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీనో ఇలాంటి ప్రాసెస్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి స్నాఫన్ ఫోర్ ఎయిటీ ప్లస్ అనేది వీళ్ళు ఎక్కువగా ఫైవ్ జీ పైన ఫోకస్ చేశారు కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు ఇది మనకు అంతగా గేమింగ్ మొబైల్ అయితే కాదు సో ఈ యొక్క విషయం కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనిలో మనకు ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ ట్వంటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు మీకు ఈజీగా టూ నుంచి త్రీ డేస్ వరకు దీనికి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇందులో మాత్రం మీకు ఎటువంటి డౌట్స్ అయితే అవసరం లేదు అండ్ ట్వంటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు ఇంచుమించు యొక్క మొబైల్ మీకు కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ కావడానికి మోర్ దాన్ టూ అవర్స్ అయితే పడుతుంది ఎందుకంటే ట్వంటీ వార్స్ అనేది మరింత ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు అట్లీస్ట్ మనకు థర్టీ వార్ట్స్ అన్న ఇచ్చింటే కొంచెం బెటర్గా అయితే ఉండేది ముఖ్యంగా మీకు ఛార్జింగ్ ఎక్కించాలంటే ఒక మొబైల్ కొంచెం ఓపిక్తో అయితే ఉండాల్సిందే మీకు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఈ మొబైల్ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది అండ్ ఆ తర్వాత మీకు టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ కూడా ఇచ్చారు కాబట్టి సో దీని ద్వారా మీరు సామిల్టైనియస్గా మొబైల్ని ఛార్జ్ చేసినాయి ఇక వైడ్ ఇయర్ఫోన్స్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు సో ఈ రోజు ఎప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఇంకా వైర్లెస్ ఇయర్బడ్స్ వైర్లెస్ నెక్ బ్యాండ్ సో ఇలాంటివి అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకోవడం లేదు కాకపోతే ముఖ్యంగా ఈ యొక్క త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ యొక్క గేమ్స్ తర్వాత పాటలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అంతేకాక ఎయిటింగ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క సౌండ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు రియల్ టైంలోనే సౌండ్ ఎక్స్పీరియన్స్ డెలివర్ కావాలి కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ మనకు చాలా ఉపయోగమైతే పడతాయి అండ్ ఈ యొక్క గేమింగ్ కోసం కానివచ్చు తర్వాత ఈ యొక్క గన్ షూటింగ్ ఉంటుంది చూడండి కొంచెం లేటెన్సీ ఫ్యూచర్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది ఈ యొక్క వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కావచ్చు వైర్లెస్ నెక్ బ్యాండ్ కావచ్చు కాకపోతే వైర్కి ఉన్నదానికి మీకు ఇన్స్టాంట్గా యొక్క సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా పాయింట్ ఫైవ్ జాక్ లేకపోయినా సరే దాంట్లో అడాప్టర్ పెట్టుకుంటే అంటే మీరు మీరు నుంచి త్రిపెన్ ఫైమ్ జాకెట్ కన్వర్ట్ చేసుకుంటే ఏదైనా మొబైల్కి లేని మొబైల్స్కి మీకు అయితే అది కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఫైనల్గా ఇది మనకు ఫోర్టీన్ థౌసండ్ త్రిపుల్ హండ్రెడ్ రూపీస్కి వర్త కదా అంటే డెఫిన్గా అయితే వర్తే మీరు ఒకవేళ ఫిఫ్టీన్ థౌసండ్లో మంచి కెమెరా మొబైల్ మంచి బిగ్గర్ డిస్ప్లే మొబైల్ మంచి బిగ్గర్ బ్యాటరీ మొబైల్ కావాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇదే ప్లేస్లో మనకు రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ కూడా ఉంది అట్ ది సేమ్ టైం పోకో ఎం త్రీ ప్రో ఫైవ్ జీ కూడా ఉంది ఆ యొక్క రెండు మొబైల్స్తో కంపేర్ చేసిన యొక్క మొబైల్ మీకు వన్ ట్వంటీ హెయర్ రిఫ్రెష్ అయ్యూ అట్ ది సేమ్ మనకు దానికంటే పెద్ద తో యొక్క మొబైల్ అయితే వస్తుందన్నమాట సో డెఫినెట్గా ఆ యొక్క రెండు మొబైల్తో కంపెసిన మొబైల్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదో ఫ్రెండ్స్ ఈ యొక్క మోటో జీ ఫిఫ్టీ వన్ దీనికి సంబంధించిన స్పెసికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను అండ్ ఈ యొక్క వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్